హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాత్విక్. మీరు చూస్తున్నారు టెక్నోస్పార్క్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను ఎటువంటి లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసినా మీ మెయిల్లో పొందొచ్చు. ఫ్రెండ్స్, అలానే పక్కన కనబడుతున్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తూ మీ మొబైల్లో నా వీడియోస్ సంబంధించిన నోటిఫికేషన్ పొందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మనం చూస్తున్న యూట్యూబ్ వీడియోస్ బఫర్ కాకుండా ఎలా ఉండాలో చెప్పు. సో ఫ్రెండ్స్, మనం రోజు యూట్యూబ్ అనేది వాచ్ చేస్తుంటాం, బట్ మనం వీడియోస్ చూస్తున్నప్పుడు చాలా అంటే చాలా బఫరింగ్ అనేది అవుతుంది అనమాట. అంటే ఇంటర్నెట్ అనేది స్లోగా ఉన్నట్టయితే మన వీడియోస్ అనేది చాలా బఫర్ అవుతుంది అనమాట. బట్ ఫ్రెండ్స్, నేను చెప్పే ఈ ట్రిక్ ఫాలో అయినట్టయితే మీ పీసీలో యూట్యూబ్ వీడియోస్ అనేది బఫర్ కాకుండా చూడొచ్చు అనమాట. అది ఎలాగో నేను ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. మీరు ఎండింగ్ వరకు ఎక్కడ ఏ స్టెప్ మిస్ అవ్వకుండా చూడండి. సో ఈజీగా మీరు యూట్యూబ్ వీడియోస్ అనేది మీ పీసీలో బఫర్ కాకుండా చూడొచ్చు. మొబైల్లో ఏ విధంగా వీడియోస్ బఫర్ కాకుండా చూడాలో నేను ఇంకో వీడియో చేసి పెడతాను. సో అందరూ మీరు చూడొచ్చు. ఈ వీడియోలో అయితే మాత్రం మనం పీసీలో యూట్యూబ్ వీడియోస్ అనేది బఫర్ కాకుండా ఎలా ఉండాలో చెప్తాను అనమాట. వైఫై యూజ్ చేసినట్టయితే ఫ్రెండ్స్, మనకి యూనివర్సిటీలో ఇన్స్టిట్యూషన్స్ లో మనకి ప్రాక్సీ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. అంటే మీరు ఇంటర్నెట్ వాడాలంటే మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ రిజిస్టర్ అయినట్టయితే మీరు ఇంటర్నెట్ ని యాక్సెస్ చేయగలరు అనమాట. సో అటువంటి ప్రాక్సీలు కూడా మనం వాడుతున్నప్పుడు మనకి వీడియోస్ అనేది బఫర్ అవుతుంటది అనమాట. సో ఇప్పుడు ప్రాక్సీ వాడుతూ మనం యూట్యూబ్ వీడియోస్ అనేది బఫర్ కాకుండా ఎలా చూడాలో చెప్తాను అనమాట. సో ఫ్రెండ్స్, దానికోసం మీరేం చేయాలంటే గూగుల్లోకి వెళ్ళి ప్రాక్సిఫైర్ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. అంటే ప్రాక్సిఫైర్ అనేది ఒక సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్. ఆ సాఫ్ట్వేర్ మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే ఇక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే నేను డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుండి ఆ ప్రాక్సిఫైర్ అనే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు ఆ సాఫ్ట్వేర్ యూస్ చేసి ఏం చేయొచ్చు అంటే మనకు వస్తున్న నెట్ ని ఫుల్ ఫ్లెజ్డ్ గా తీసుకుంటది అనమాట. అంటే మన పీసీ అనేది ఫుల్ ఫ్లెజ్డ్ గా నెట్ అనేది తీసుకుంటది. సో అప్పుడు మీకు నెట్ అనేది ఎక్కువ వస్తుంది కదా. సో యూట్యూబ్ వీడియోస్ కానీ లేదంటే మీరు ఇంటర్నెట్ లో సర్ఫింగ్ చేసినా బ్రౌజింగ్ చేసినా ఫాస్ట్ గా ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, అది నా సిస్టమ్ లో ఆ ప్రాక్సిఫైర్ అయిన సెటప్ ఫైల్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాను. సో అప్పుడు ఇది ఎలా సెట్ చేసుకోవాలి, అలాగే ఆ ప్రాక్సీకి సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ అటువంటి డీటెయిల్స్ అన్ని మనం ఎక్కడ ఇవ్వాలి క్లియర్ గా చెప్తాను, ఫాలో అవ్వండి. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ ఆ సాఫ్ట్వేర్ ప్రాక్సిఫైర్ అయిన సాఫ్ట్. సో నేను దాంట్లో ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్ అయితే ఎవల్యూషన్ కీ అడుగుతుంది. ఒకవేళ కీ లేనట్టయితే మీ దగ్గర 30 డేస్ ఫ్రీ ట్రయల్ ఉంటుంది. సో మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ సాఫ్ట్వేర్ ఏంటంటే ఫ్రెండ్స్ మీకు సంబంధించింది, అంటే ఈ ప్రాక్సీ ద్వారా వచ్చే నెట్ అంతా ఇందులో స్టోర్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, మనకి ఇంతవరకు తెలిసింది ఏంటంటే మనకి ప్రాక్సీ అనేది యూజ్ చేస్తున్నప్పుడు మనం ఫైర్ ఫాక్స్ లో ప్రాక్సీ అనేది సెట్ చేసుకుంటాం, లేదంటే మనకి సిస్టమ్ సంబంధించిన ప్రాక్సీ అనేది సెట్ చేసుకుంటాం. బట్ ఫ్రెండ్స్, ఈ ప్రాక్సీవేర్ యూజ్ చేసినప్పుడు మనకి సిస్టమ్ ప్రాక్సీ, నో ప్రాక్సీ పెట్టుకోవచ్చు. అలాగే మన ఫైర్ ఫాక్స్ లో కూడా నో ప్రాక్సీ అనేది పెట్టుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు ఫైర్ ఫాక్స్ లో లేదంటే సిస్టమ్ లో ఎక్కడైనా నో ప్రాక్సీ పెట్టండి. తర్వాత ఈ సాఫ్ట్వేర్ మీరు రన్ చేయండి. రన్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్ ఏ ఆఫరెన్స్ నార్మల్ గా ఎంప్టీగా వస్తుంది. సో మీరు ఇప్పుడు ఆ ప్రాక్సీ సంబంధించిన పాస్వర్డ్ అవన్నీ ఇక్కడ పెట్టుకున్నట్టయితే మీకు యూట్యూబ్ వీడియోస్ అవనియండి లేదంటే ఇంటర్నెట్ అవనియండి చాలా అంటే చాలా ఫాస్ట్ గా రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కనబడుతుంది కదా ప్రొఫైల్ అని, దీని మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ ప్రాక్సీ సర్వీస్ అని ఉంటుంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ప్రాక్సీకి సంబంధించినవన్నీ పెట్టుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, స్టార్టింగ్ అయితే మీకు ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ప్రాక్సీ సర్వీస్ ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా విండో అనేది రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ ఏం చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ ఉంది కదా ఫ్రెండ్స్, యాడ్ మీద క్లిక్ చేయండి. యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ ప్రాక్సీ అయితే యూజ్ చేస్తున్నారో ఆ ప్రాక్సీకి సంబంధించింది ఇక్కడ టైప్ చేయండి. నేనైతే 10.1.3.12 వాడుతున్నాను. సో 10.1.3.12 టైప్ చేశాను. అలానే పక్కన పోర్ట్ ఇవ్వాలి ఫ్రెండ్స్, మనం ప్రాక్సీకి సంబంధించిన పోర్ట్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన పోర్ట్ ఇవ్వాలి. సో ఫ్రెండ్స్, అక్కడ HTTPS సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అథెంటికేషన్ దగ్గర ఎనేబుల్ క్లిక్ చేయండి. ఎనేబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యూజర్ నేమ్ ఇవ్వండి ఫ్రెండ్స్, మీరు ఏ యూజర్ నేమ్ అవుతుందో ఆ యూజర్ నేమ్ ఇవ్వండి. యూజర్ నేమ్ ఇచ్చిన తర్వాత కింద పాస్వర్డ్ ఇచ్చి చెక్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చెక్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే చూసారు కదా ఇక్కడ ప్రాక్సీ ఇస్ రెడీ టు వర్క్ విత్ ప్రాక్సిఫైర్ అని వచ్చింది. సో మీరు ఇక్కడ ఓకే ప్రెస్ చేయండి. అంటే దీని అర్థం ఏంటంటే మనకి ఇంటర్నెట్ అనేది యాక్సెస్ జరుగుతుంది అనమాట ఆ ప్రాక్సిఫైర్ యూజ్ చేసి. సో మీరు ఇక్కడ ఓకే ప్రెస్ చేయండి. సో ఓకే ప్రెస్ చేసిన తర్వాత ఇలా అడుగుతుంది ఫ్రెండ్స్, మీరు ఎస్ ప్రెస్ చేయండి. ఎస్ ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ఓకే ప్రెస్ చేయండి. సో ఇప్పుడు ప్రాక్సిఫైర్ తో మీరు ఇంటర్నెట్ ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు నెట్ అనేది ఫాస్ట్ రావాలి కదా. సో దానికోసం మీరు ఏం చేయాలంటే దీన్ని ఇలా ఇక్కడ తేవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా దీన్ని యాక్చువల్లీ ఇలా ఉంటుంది. క్రియేట్ మీద క్లిక్ చేసినట్టు ఇది విధంగా వస్తుంది. ఈ సంబంధించిన అడ్రస్ ఉంది కదా, దీన్ని అలా డ్రా చేసుకుని ఇక్కడ తండి. సో ఫ్రెండ్స్, అలానే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మళ్ళీ మీరు ఇంకోటి అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి నేను యాడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్, సేమ్ ది. సో ఫ్రెండ్స్, సేమ్ ప్రాక్సీ తోటి నేను ఇంకో యూజర్ నేమ్ ఇంకో పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ చేశాను. సో నేను దాన్ని కూడా చెక్ చేస్తాను ఫస్ట్, అంటే ఇంటర్నెట్ యాక్సెస్ అనేది అవుతుందా లేదో. సో వచ్చింది, ఓకే అని వచ్చింది. సో ఓకే ప్రెస్ చేశాను. మరి దాన్ని కూడా ఇక్కడ నేను డ్రా చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ చైన్ ఏంటంటే ఇది ప్రాక్సీ సర్వర్ చైన్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఒక దానితో వాడుతున్నాం అనుకోండి ఇంటర్నెట్ అనేది, అంటే మన పాస్వర్డ్ మన యూజర్ నేమ్ కి వచ్చే ఇంటర్నెట్ మాత్రమే ఇక్కడ వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం చైన్ లో కనుక పెట్టుకున్నట్టయితే ఇలా యాడ్ చేసుకుని ఎన్ని అయితే అన్ని చైన్ లో పెట్టుకున్నట్టయితే మీకు అన్ని యూజర్ నేమ్ అన్ని పాస్వర్డ్ సంబంధించిన నెట్ అంతా ఒకేసారి రావడం అనేది జరుగుతుంది. సో దీంతో సో ఇలా చేసినట్టయితే మనకి ఎక్కువగా ఇంటర్నెట్ అనేది మన పీసీ అనేది రావడం జరుగుతుంది. సో అప్పుడు యూట్యూబ్ వీడియోస్ కానీ బఫర్ అవ్వదు, అలాగే మీరు సర్ఫింగ్ చేస్తున్నా ఫాస్ట్ గా సర్ఫింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఓకే ప్రెస్ చేసుకోండి. ఓకే ప్రెస్ చేసిన తర్వాత దీన్ని మినిమైజ్ చేయండి. ఇప్పుడు నేను ఒక వీడియో ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు నార్మల్ గా మీకు సిస్టమ్ లో ప్రాక్సీ పెట్టినా ఫైర్ ఫాక్స్ లో ప్రాక్సీ పెట్టినా వచ్చే స్పీడ్ చెక్ చేసుకోండి, అలాగే ఈ ప్రాక్సిఫైర్ యూజ్ చేసి ఈ విధంగా సర్వర్స్ క్రియేట్ చేసిన తర్వాత మీ వీడియో స్పీడ్ ని చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది గమనిస్తారు. ఖచ్చితంగా మీరు ఈ ప్రాక్సిఫైర్ యూజ్ చేసినట్టయితే చాలా ఫాస్ట్ గా యూట్యూబ్ వీడియోస్ అనేది లోడ్ అవడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను ఇక్కడ మ్యూట్ చేస్తున్నాను వీడియో అనేది.
సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కంప్లీట్ గా లోడ్ అయిన తర్వాత యూట్యూబ్ అనేది చాలా ఫాస్ట్ గా లోడ్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ వెంటనే లోడ్ అయిపోయడం అనేది జరిగింది. సో నేను ఇక్కడ ప్లే చేస్తున్నాను, బఫరింగ్ అనేది అవ్వట్లేదు ఫ్రెండ్స్, ఆటోమేటిక్ గా అలా ప్లే అవుతూనే ఉంది అనమాట, అంటే మీకు ఇక్కడ లోడ్ అయిపోతూనే ఉంది. నార్మల్ గా మీరు ఫైర్ ఫాక్స్ లో కానీ ప్రాక్సీ పెట్టినట్టయితే మీకు ఎంత స్పీడ్ అనేది రాదనమాట. చూసారు కదా ఇక్కడ వీడియో అనేది ఎలా లోడ్ అవుతుందో, చాలా ఫాస్ట్ గా లోడ్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ యూట్యూబ్ వీడియో చాలా అంటే చాలా ఫాస్ట్ గా లోడ్ అయిపోతుంది. అప్పటికే ఇక్కడ నాకు 3/4 లోడ్ అయిపోవడం జరిగింది. సో మీరు నార్మల్ గా యూస్ చేసుకున్నట్టయితే ఇంత ఫాస్ట్ అనేది రాదు. సో ఈ ప్రాక్సీవర్ యూస్ చేసినట్టయితే మీకు ఇంత ఫాస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ప్రాక్సీవర్ సాఫ్ట్వేర్ యూస్ చేసి మీ సిస్టమ్ లో బఫర్ కాకుండా యూట్యూబ్ వీడియోస్ చూడొచ్చు, అలాగే చాలా ఫాస్ట్ గా యూట్యూబ్ వీడియోస్ అనేది లోడ్ అవుతాయి అనమాట. సో ఫ్రెండ్స్ ఇది కేవలం పీసీకి మాత్రం వర్క్ అవుద్ది ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్ అనేది మన పీసీలో మాత్రం వర్క్ అవుద్ది. మీకు మొబైల్ గా అయితే నేను వేరేగా ఇంకో వీడియో చేస్తాను కదా, సో వేరే వీడియోలో మీ మొబైల్ లో కూడా యూట్యూబ్ వీడియోస్ బఫర్ కాకుండా ఎలా ఉండాలో చెప్తాను. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకున్నాను, ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలా న్యూస్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.